ఏమక్క అంత పరిశీలనంగా చూస్తున్నారు? అక్క ఏమీ లేదక్క, ఈ మిరపలో ఎండి తెగులు వచ్చి కొమ్మలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి ఏం మందు కొట్టాలని మా చిన్న మేము ఆలోచన చేస్తా ఉన్నాంక పొలంలో. అక్క దీనికి ఎటువంటి రసాయన మందులు అవసరం లేదక్క. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మన చుట్టుపక్కల మనకు దగ్గరలో ఉండే ఆకులు అలుములతోనే ఇది ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకోవచ్చు అక్క. ఆకులు అలములతో తయారు చేసుకొని అంటారు కదమ్మా, అది ఎట్లమ్మా? ఆ ద్రావణ పిచికారీ చేస్తే ఎండు తగులు పోతుందమ్మా. అవునన్న, ఈ ద్రావణము మిరపలో పిచికారీ చేయడం వల్ల ఎండు తగులు తగ్గుతుందన్న. అవునక్క, ఈ ద్రావణానికి ఏ ఏ పదార్థాలు కావాలా, ఎంతెంత పరిమాణంలో చేసుకోవాలక్క? అక్క మన చుట్టూ దొరికే కలమంద 1 కేజీ, సీతాపరం ఆకులు 2 కేజీలు, 150 గ్రాములు వచ్చి పసుపు, 5 లీటర్లు పంచితం కావాలక్క. అదే విధంగా అక్క అవి తూకాలు వేసుకునే దానికి ఒక త్రాస్ ఒకటి, మళ్ళీ పంచితం కొలుచుకునే దానికి 1 లీటర్ది జగ్గు, నీళ్లు పోసుకోవడానికి డ్రమ్ ఒకటి. అక్క మీరు చెప్పినట్టుగానే ఈ పదార్థాలు అన్ని తెచ్చుకుంటాము, అది ఎలా చేయాలో చెప్పాలక్క. నేను చెప్పిన వస్తువులన్నీ తెచ్చుకున్నారా? అక్క సీతాఫలమాకు, మంచి కలమంద, ఆవు మూత్రము, పసుపు, త్రాసు, లీటరు అన్నీ తెచ్చానక్క. అన్నీ నువ్వు చెప్పిన విధంగానే అన్ని వస్తువులు తెచ్చి పెట్టానక్క. నువ్వు చెప్పినట్టు నీ తెచ్చినమ్మా, ఇంకేం చేయాలా? ఇప్పుడు సీతాపురం ఆకు, కళ్ళమంద ఒక తూకాలు వేసి పక్కన పెట్టుకొని సపరేట్ సపరేట్గా దంచుకొని పెట్టుకోవాల. ఇప్పుడు కళ్ళమంద 1 కేజీ తూకం వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సీతాపురం ఆకు 2 కేజీలు తూకం వేసుకొని పక్కన పెట్టుకోవాలక్క. అక్క ఇప్పుడు ఇవన్నీ పక్కకి తీసి పెట్టేసి కలమంది దంచుకుందామక్క. అట్నక్క అన్న, మిరపలో ఎండు తెగులు ఉంటే సీతాఫలమాకు 2 కేజీలు దంచుకుంటాండవునా? ముందుగానే మంచి కలమంద తెచ్చి 1 కేజీ దంచి నూరి అక్కడ పెట్టామన్నా. ఇది ద్రావణం చేసుకొని పిచికారీ చేయాలని పంటకు తయారు చేస్తాండమ్మా. మా పొలంలో కూడా ఇట్లే తెగులు వచ్చిందమ్మా, మేము చూసి నేర్చుకుంటానమ్మా. ఏమ్మా మేము ఈ మిరప తోటకు పిచికారీ చేసుకుంటామమ్మా మేము నేర్చుకొని. అట్నే రానా, కూర్చోనా. ఇది మేము ఎట్లా చేసేది చూసి నేర్చుకున్నా, నువ్వు పిచికారీ చేసు మీ పరుపు పంటలో.
మా కలమందు దంచినాము, సీతాఫలమాకు దంచినాము, ఇంకేం చేయాలా అన్న? ఇప్పుడు ఇవన్నీ దంచుకునేసినాం కదా, ఇంకా ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ము లేక ఆవు పంచతము ఒక 5 లీటర్లు సపరేట్గా తీసుకోవాలన్న. ఇలా 5 లీటర్లు పంచి ఆవు పంచతము అట్లా డ్రమ్ము లేక పోసుకోవాలన్న. అన్న ఇప్పుడు ఈ పంచతంలో ఉబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఈ కలమందని కలుపుకోవాలన్న. తర్వాత ఇది రుబ్బుకున్న సీతాఫలం ఆకును కూడా వేసుకునేయాలన్న. అన్న ఇప్పుడు వేసుకునేసినాం కదా, వేసుకున్న తర్వాత ఒక కర్ర తీసుకొని ఇట్లా గడియారం ముళ్ళు ఏ విధంగా జరుగుతుందో సవ్యదిశలో ఇట్లా కలుపుకోవాలన్న కట్టితో. అన్న ఇప్పుడు ఇది కలుపుకున్నావు కదా ద్రావణాన్ని, ఈ ద్రావణాన్ని గోని సంచితో ఇట్లా కప్పు పెట్టేసి బాగా ఇట్లా కట్టేసి దారంతో నేను పెట్టుకునేళ్ళన్న. 2 రోజులు నేను పెట్టుకున్న తర్వాత పొద్దున్నే సాయంత్రం ఈ గోని సంచి తీసేసి కర్రతో కళ్ళదిప్పుకోవాలన్న. 2 రోజులు మురుగుపెట్టాల. తర్వాత అన్న 2 రోజుల తర్వాత ఈ ద్రావణము తయారవుతుందన్న. ఇది సరే అన్న, ఇంక రాండి, ఇది ఈ ద్రావణాన్ని నేను పెట్టేద్దాము. 2 రోజుల తర్వాత ఈ ద్రావణం తయారైపోతుంది, మళ్ళీ వడబోసుకొని మిరపతోటకి పిచికారి చేసుకుందామన్న. అక్క ఇది 2 రోజులు అయింది కదా మురగబెట్టి, ఇప్పుడు ఏం చేద్దాం కాదు? ఇది ఇప్పుడు బాగా మురిగింటుంది, ఆ దారం తీసేసి గోని సంచి తీసేసి కట్టి తీసుకొని సవ్యదిశలు తిప్పుకొని తిప్పుకున్న తర్వాత 100 లీటర్ నీళ్ళకి బాగా వడబోసుకోవాలక్క. ఈ ద్రావణాన్ని అక్క జల్లెడ్చోటి పక్కన వడగట్టుకోవాలక్క. ఏం చేయాలమ్మా దీని? ఈ వడబోసిన ద్రావణాన్ని 100 లీటర్ నీళ్లు డ్రమ్లోకి తీసుకొని ఆ నీళ్ళల్లో కలబోసుకోవాలన్న. ఇది ఇందులోనే 150 గ్రాములు పసుపు పొడి వేసుకోవాలన్న. అన్నీ వేసుకున్నాం కదా, ఈ ద్రావణం తయారైనట్టేనా ఇంకా మిరప పొలానికి పిచికారీ చేసుకోవచ్చునా? ఇప్పుడు ఈ కలమంద సీతాఫలం ఆకు ద్రావణము పూర్తిగా తయారైందన్న. ఇంకా ఈ ద్రావణాన్ని తీసుకొని మిరప తోటలో ఎండు తెగుళ్ళకి పిచికారీ చేసుకోవచ్చన్న. అలాగేమ్మా, పిచికారీ చేసుకుంటాం అమ్మా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెట్టుబడి లేకుండా ఖర్చు తగ్గించుకొని కలమంద సీతాఫలమాకు ద్రావణం తయారు చేసుకునే విధానాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదములమ్మా.